హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ చంద్ర మాట్లాడుతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మూవీ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ప్రభాస్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. చాలా ట్రైలర్ అయితే వాయిదా పడింది, మరి కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనేటువంటి విషయాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు అయితే సంపాదించుకున్నాడు. ఇక డార్లింగ్ సినిమాల కోసం ఫ్యాన్స్ అంతేకాకుండా తెలుగు ప్రేక్షకులే కాదు, బాక్స్ ఆఫీస్లో కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. అలాంటి ప్రభాస్ నటిస్తున్నటువంటి సినిమాల్లో సాలార్ ఒకటి. కేజీఎఫ్ఎం ప్రశాంత్ నీల్ దర్శకత్వం తెరకెక్కుతున్నటువంటి ప్రభాస్ క్రేజియెస్ట్ మూవీ సాలార్. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. సాలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ను డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి ప్రేక్షకుల ముందుకైతే రానుంది. ఇప్పటికే సాలార్ గ్రిమ్స్ రిలీజ్ ట్రైలర్ మరియు యూట్యూబ్ను అయితే షేక్ చేశాయని చెప్పుకోవచ్చు. ఈ మూవీ థియేటర్కల్ విడుదలకు ముందు ఆదివారం అంటే డిసెంబర్ 17వ తారీఖు సాలార్ 2 ట్రైలర్ను అయితే రిలీజ్ చేసినట్లు నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ అయితే ప్రకటించింది. అయితే ఆఖరి నిమిషంలో సాలార్ ట్రైలర్ వాయిదా వేసినట్లు ప్రకటించింది. ప్రభాస్ ఫ్యాన్స్కు పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. పలు సాంకేతిక కారణాల వల్ల సాలార్ ట్రైలర్ వాయిదా వేసినట్లుగా ప్రకటించారు. అయితే సాలార్ ట్రైలర్ను సోమవారం డిసెంబర్ 18వ తారీఖు సాయంత్రం విడుదల చేసినట్లుగా సోషల్ మీడియాలో కొంచెం అయితే ప్రచారం అయితే జరుగుతుంది. ఇందులో ఎంత నిజమందో తెలియరాలేదు. కాగా ఇప్పటికే సాలార్ టికెట్స్ అయితే బుకింగ్ ఓపెన్ కాగా మొదటి టికెట్ రాజమౌళి కొనుగోలు చేశారు. ఏకంగా 10,116 రూపాయలు పెట్టి జక్కన్న సాలార్ టికెట్ ఫస్ట్ టికెట్ అయితే కొన్నారు. దీంతో సాలార్పై ఎంత క్రేజ్ ఉందో మనకు అర్థం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ మూవీ అప్డేట్. మరొక మూవీ అప్డేట్ మేము చూస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.